హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాలయ చిన్న దేశం భూటాన్ చాలా ప్రత్యేకమైన దేశం దాని గొప్ప స్వభావం మరియు సంస్కృతికి అనుసంధానించే కార్యకలాపాలలో మునిగిపోవడానికి ఇది మీకు అపారమైన అవకాశాలను అందిస్తుంది భూటాన్లోని దేవాలయాలు అటువంటి అనుభవాలకు ఉత్తమమైన ప్రదేశాలలో కొన్ని ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు భూటాన్ అనేక అద్భుతమైన బౌద్ధ దేవాలయాలు మరియు మఠాలను కూడా కలిగి ఉంది వారి నిర్మాణ ఆకర్షణ మరియు ప్రశాంతమైన ప్రకంపనలతో ప్రేమలో పడటానికి దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో కొన్నింటినీ చూడండి పా తక్సంగ్ లేదా ది టైగర్ నెస్ట్ అని కూడా పిలువబడే తక్సాన్ పఫఫోగ్ మొనాస్టరీ భూటాన్ హిమాలయాలలో సముద్ర మట్టానికి పదివేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నది ఈ మఠం నుండి పరోలోయకు మూడు వేలు అడుగుల పడత ఉంది అసలు ఆలయ సముదాయం ఒక వెయ్యి ఆరు వందల తొంభై రెండులో నిర్మించబడింది అయితే తక్సాన్ పరిసర పురాణములు చాలా పాతవి పద్మసంభవ మూడు సంవత్సరాల మూడు నెలలా మూడు వారాలు మూడు రోజులు మరియు మూడు గంటలు ధ్యానం చేసినట్లుగా ఉన్న ఒక గుహ ప్రవేశ ద్వారం తక్సాంగ్ పద్మసంభవ ఎనిమిదివ శతాబ్దంలో టిబెట్ మరియు భూటాన్కు బౌద్ధ బోధనలను తీసుకువచ్చారు అస్సాం సరిహద్దులోని సంద్రుబ్జోంగ్ఖాత్ మరియు గెలఫు వద్ద ఉన్న భారతదేశం భూటాన్ సరిహద్దు గేట్లు సెప్టెంబర్ ఇరవై మూడు నుండి పర్యాటకుల కోసం తిరిగి తెరవబడతాయి ఈ చర్య రెండు పాయింట్ ఐదు సంవత్సరాల విరామం తర్వాత మహమ్మారి ప్రపంచాన్ని తాకిన తర్వాత మొదటిసారి నివేదికల ప్రకారం సంబంధిత ప్రభుత్వాలు సెప్టెంబర్ ఇరవై మూడు నుండి భారతదేశం భూటాన్ సరిహద్దును తిరిగి తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి మరోవైపు మన దేశంలో ముస్లింల జనాభా అధికమనే సంగతి తెలిసిందే అలాగే దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మసీదులు తప్పనిసరిగా కనిపిస్తాయి అయితే మన పొరుగున ఉన్న ఆ దేశంలో కనీసం ఒక్క మసీదు కూడా లేదు మన మిత్రదేశమైన ఆ దేశం పేరు భూటాన్ ఈ దేశంలో మొత్తం జనాభా ఏడు పాయింట్ ఐదు లక్షలు ఇందులో దాదాపు ఏడు వేల మంది ముస్లింలు ఉన్నారు ఇక్కడి మొత్తం జనాభాలో హిందువులు పదకొండు మూడు శాతం భూటాన్లో అనేక బౌద్ధ దేవాలయాలు మఠాలు హిందూ దేవాలయాలున్నాయి అయితే ఇక్కడ ముస్లింల కోసం ఒక్క మసీదు కూడా లేదు ఈ దేశంలో మసీదు మాత్రమే కాదు ఒక్క చర్చి కూడా లేదు భూటాన్లో అనేక వేల మంది క్రైస్తవులు నివసిస్తున్నారు అయితే అధికారికంగా వారికి ఇప్పటి వరకు చర్చిలను నిర్మించడానికి అనుమతి లేదు యూరప్ లేదా మరే ఇతర దేశం నుండి ముస్లిం లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి భూటాను సందర్శించడానికి వచ్చినప్పుడు వారు తమ ప్రార్థనా స్థలం లేక ఇబ్బందు పడుతుంటారు అయితే అధికారికంగా బాంతాన్లో ఒక చిన్న ప్రార్థనా మందిరం నిర్మించారు ఇందులో మూడు గదులు ఉన్నాయి ముస్లిం సిక్కు క్రైస్తవ మతాలను నమ్మేవారు ఈ మూడు వేర్వేరు గదులలో ప్రార్థనలు చేసుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సమయంలో ఆయా ప్రార్థనా స్థలాల్లో ఏ ఏ మతాలను అనుసరిస్తున్నారో ఆ తర్వాత కూడా ఆ మతాలనే అనుసరించాలి అయోధ్య తీర్పు తర్వాత కాశీ మధుర దేవాలయాలపై చర్చ జరుగుతోంది ఎందుకంటే మెజారిటీల చేతిలో ఇప్పుడు అధికారం ఉందని చరిత్రకారుడు ప్రతాప్ భాను మెహతా వ్యాఖ్యానించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి